కామెంట్ పెట్టేవాళ్ళని చెప్పారు రిపీటెడ్ ఏం రిపీట్ కనబడదు అక్కడ చూపెట్టా అంటే నేను కూడా అది ఏదో ఏదో కావాలా జనాలకు ఏదో కావాలంటే ఇక మనం ఏదో ఇయ్యాలి కానీ అట్లా అయితే కాదు నీటికి వస్తుంది రిహార్సల్తో బాగా చేయి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ దేవుడిదే వల్ల దేవుడిదే కాదు కానీ మన టాలెంట్ అది దేవుడిదే హలో హాయ్ అని అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ శివాని బ్లాగ్స్ సుమన్ శివాని బ్లాగ్స్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిక్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిక్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే నమస్తే అందరికి సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ బ్లాగ్స్ అసలు ఏం హైదరాబాద్ ఎందుకు వచ్చినాం ఎందుకు షిఫ్ట్ అయ్యాం డాడీ చాలెంజ్ హైదరాబాద్ ఎందుకు వచ్చినాం హైదరాబాద్ ఎందుకు షిఫ్ట్ అయినాం కామెంట్లలో అందరు అడుగుతున్నారు అలాగే అందరు అడుగుతున్నారు కాల్స్ కూడా చేసి అడుగుతున్నారు ఇట్లా సడన్ ఎందుకంటే మా వాళ్ళకు ఆగు డాడీ సైలెంట్ ఉండు మా వాళ్ళు కూడా మా రిలేషన్స్ వాళ్ళు అందరు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు ఏమైంది ఏమైంది సడన్ గా అట్లా ఏం జరిగింది ఏం జరిగింది సో ఇంటికాడ ఉంటే రెగ్యులర్ గా షూట్స్కి వెళ్తున్నాం ఇంటికాడ పొలం పనులు ఆటలేటని బాగానే ఉంటుంది అని ఇక మీకు అందరికి తెలుసు ఊర్లో ఉంటే ఏం చేస్తాం ఎట్లా చేస్తాం ఎంతవరకు మనం సేవ్ చేస్తాం అని చెప్పి సో ఎస్పెషల్ ఏంటంటే చిన్నోడు చిన్నోడు స్కూల్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ చిన్నోడు స్కూల్ గురించి అనమాట ఎందుకంటే ఇప్పుడు వాడికి 4 ఇయర్స్ వచ్చినాయి 4 ఇయర్స్లోకి ఇంతవరకు ఆల్రెడీ జాయిన్ అవ్వాలి దాని గురించి అనే ఫస్ట్ రీజన్ అదే జాయిన్ చేసినాం ప్లే స్కూల్లో కొంచెం సతాయిస్తుండు పోతలేడు మేజర్గా అయితే చిన్న ఊర్లలో మన స్కూల్స్ లేక మన గవర్నమెంట్ స్కూల్స్ లేవని కాదు కానీ కొంచెం మేము కూడా అక్కడ ఉంటే సాంగ్స్ వరకే వెళ్తున్నాం సాంగ్స్ చేస్తున్నాం మళ్ళీ వస్తున్నాం ఇంకేదైనా చేయాలి మనం ఇంతేనా డిఫరెంట్గా మనం ఏదన్నా చేయాలి ఏదైనా సరే అని చెప్పి అనుకొని మేము ముందుకు వచ్చినాం మీ అందరి ఆశీర్వాదాలు మీ సపోర్ట్ కావాలి ఖచ్చితంగా మా టైం బాగలేము మా ఈరోజే ఒక ఫోన్ కాల్ వచ్చింది సీరియల్స్ వాళ్ళ నుండి సీరియల్లో కూడా మీకు ఆప్షన్ మీరు చేయగలుగుతారా మీకు ఇంట్రెస్ట్ ఉందా అని వాళ్ళు అడిగారు సార్ వాళ్ళు 100% చేస్తాం సార్ చేయడం చేయమని ఏం లేదు అని చెప్పి మాట్లాడాం ఒకసారి రమ్మని చెప్పారు కృష్ణనగర్కి వెళ్ళాలి అండ్ అలాగే మళ్ళీ ఇంకా వాళ్ళ ఊర్లోనే ఉండొచ్చు కదా విలేజ్కి మించిన ఏముంటుందని అందరు అడుగుతారు ఉండదు విలేజ్లో ఉన్న ఆనందం ఉండదు విలేజ్లో ఉన్న ఆనందం ఉండదు విలేజ్లో ఉన్న సంతోషం ఏది దొరకదు ఎంతైనా మనం బయట బతుకుతున్నాం అంటే కష్టాలే బాధలే కాకపోతే ముందుకు వెళ్ళాలి కదా అక్కడే ఉంటే అక్కడే ఉండండి అలాగే ఇక్కడ ఇంకా ఈవెంట్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి చేస్తున్నాం ఎందుకు మానుకోవాలేదని ఉంటే నాకు కూడా వేరే కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి కూడా చేస్తున్నా రాగా వచ్చి రాగానే మాకు నేను బ్లాగ్లో మా మహేష్ బాబు గురించి చెప్తున్నా యాక్చువల్లీ రిలేషన్ కట్ ఎక్కిపోయిండు మాకు నాకు మా పెద్ద ఫ్యాన్ ఫ్యామిలీ మొత్తం మహేష్ తుర్క్యాంజల్లో ఉంటాడు ఇక్కడ మన ఎల్బీ నగర్ నుండి తుర్క్యాంజల్ వెళ్ళే దారిలో ఉంటుంది సారీ ఇబ్రహీంపట్నం వెళ్తుంటే యాక్చువల్లీ వాళ్ళు ఫ్యాన్స్ మా కాకపోతే ఇవాళ రిలేషన్ అయ్యారు మహేష్ బాబా అన్ని విధాలుగా ముందు మాకు ఫుల్ సపోర్ట్ చేసి ముందు చేస్తాం అలాగే వీళ్ళ అక్క ఏంటి మీ అక్క గురించి చెప్పు చెప్పు అక్క మా పెద్ద అక్క పేరు కవిత నిజంగా మా అక్క మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది మా పెద్ద అక్క చిన్న అక్క ఇద్దరు ఇక్కడ నుంచి మా చిన్న అక్క కొద్దిగా దూరం ఉంటుంది కానీ మా పెద్దక్క అయితే దగ్గరనే ఉంటుంది అది డ్యూటీ చేస్తుంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు ఇక పెద్దక్క అయితే ఇక మాకు ఫుల్ సపోర్ట్ చిన్నోడి విషయంలో అయితే ఆమె ఆమె దగ్గర మా చిన్నోడి విషయంలో అయితే ఎలాంటి బాధ లేదు చాలా బాగా ఉంటాడు ఆమె దగ్గర నేను ఎక్కడికైనా వర్క్ వెళ్ళినా షూట్కి వెళ్ళినా కానీ అక్క దగ్గర ఉంటాడు చాలా బాగా చూసుకుంటుంది కదా ఏం పేరు కవిత వీళ్ళతో పాటు మా ఫ్యాన్ పేజ్ శివ ఆగు డాడీ సైలెంట్గా ఉండాలి ఫ్యాన్ పేజ్ శివ
మేము వచ్చి 3 డేస్ అయింది. 3 డేస్ నుంచి మాతో ఇప్పుడే బయటకు వెళ్ళిండు. 3 డేస్ నుండి మాతో నుండి అన్ని సెట్ చేసి అంతా సెట్ చేసి ఏం కాదు బావా ఏం కాదు అంటే కొంచెం కొంచెం ఫీల్ అవుతాం. మరి కొత్త ఇల్లు సొంత ఇల్లు సొంత ఇల్లే రెంట్ ఇల్లు రెంట్ ఇల్లు అన్నట్టు కొంచెం కొంచెం ఎమోషనల్ ఇదైనా కాబట్టి అందరు సపోర్ట్ చేశారు నాకు. దేవుడు ఆశీర్వాదాలు అమ్మవారి ఆశీర్వాదాలు అందరి ఆశీర్వాదాలు ఉన్నాయి. అందరు కూడా బాగా సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్తారు. మీరు కూడా ఎప్పటిలాగే సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళండి. కేవలం ఈ వ్లాగ్ అంటే మీకు టైంపాస్ గా పెట్టారని మాత్రం ఎవ్వరు అనుకోదు ప్లీజ్. దయచేసి అందరు అడుగుతున్నారు సడన్గా హైదరాబాద్ ఏంటి సడన్గా హైదరాబాద్ ఏంటి అని. ఇది రీజన్ మాత్రమేది ఒకటి. వాడు ఇంత స్కూల్లో ఇంటి దగ్గర కూడా చదువుకుంటాడు కదా అని అనుకోవచ్చు మీరు. అట్లా కాకుండా కొంచెం ముందుకే ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నాం అంతేనా అనిపించింది అనమాట. అంతేనా అంటే సాంగ్స్ చేయాలి, సాంగ్స్తో పాటు ఇంకా కూడా ముందుకెళ్ళాలి కదా అని చెప్పి వచ్చేసాను. ఒకటి ఫ్రెండ్స్ నన్ను అడిగితే హైదరాబాద్లో కష్టాలు ఎంత ఉంటాయో కష్టం పడితే ఇట్లా ఇన్కమ్ కూడా అట్లే ఉంటుంది 100% ఇది మాత్రం. నేను మేము ఇంతకుముందు కూడా వెళ్ళాక హైదరాబాద్లో ఉన్నాం. సో కష్టపడాలి, కష్టపడితే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్లో ఫలితం ఉంటుంది. మీ టాలెంట్ మీరే నమ్ముకోవాలి అది మాత్రం పక్క. ఏదైనా మాట ఎంత కష్టమైనా కానీ ఏ పనైనా సరే కానీ అది ఇష్టంగా చేస్తే అది కష్టం అనిపించదు మనసు. ఇంకొకటి కష్టపడి కాకుండా ఇష్టపడి చేసుకొని ఇక్కడ ఇష్టపడి ఉందాం. ఇంకొకటి ఏం చేస్తావు హైదరాబాద్ అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి నాకు చాలా. అంటే కామెంట్స్లలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పర్సనల్ కానీ మెసేజ్ చేస్తున్నారు ఏం చేస్తారా హైదరాబాద్. ఏదైతే నేను ఇంతకుముందు మారుతి షోరూంలో డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్ చేసేది, తర్వాత షూట్స్కి వచ్చేసిన కరోనా ఎఫెక్ట్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయినా ఓకే ఏదైతేనే పని చేసుకొని ఉండడానికి షూట్స్కి షూట్స్ చేస్తాం. ఇక్కడ షూటింగ్స్ కూడా చేసుకోవచ్చు, ఇక్కడ లొకేషన్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ షూటింగ్స్ వస్తే షూటింగ్స్కి వెళ్తాం, మా ఛానల్స్ చూసుకుంటాం. అండ్ అలాగే సీరియల్స్ ఫోన్ వచ్చింది, సీరియల్స్ నుంచి ఫోన్ వచ్చింది దేవుడి దేవుళ్ళ ఒక్క దేవుడి దేవుళ్ళ ఓకే అయ్యి ఫిక్స్ అవ్వాలి అని అనుకుందాం. పెద్ద సంస్థ వాళ్ళు మనల్ని తీసుకుంటారా తెలియదు. ఇక ఆడిషన్స్లో మేడం చేసే యాక్టింగ్ మీద ఆధారపడి ఉంటుంది మేడం. అంటే అక్కడ వాళ్ళు ఆడిషన్స్ నేను గురువా ఏంది నాకే పడుతుంది ఇట్లా ఏ అట్లా అంటే నేనేం చెప్తున్నాను నేనేం చెప్పగలుగుతాను వాళ్ళు. చాలా సార్లు నేను చెప్తుంటే చేస్తుంటే కూడా అట్లా ఇంటి వచ్చినాక మళ్ళీ అంటావు కదా అట్లా కాదు ఇట్లా చేయాలని అప్పుడు నవ్వుస్తుంది వాళ్ళు. అప్పుడప్పుడు కొంత రిపీటెడ్ అని కామెంట్ రిపీట్ అంటే వాళ్ళకి ఏం అంటే పోనీ ఆ కామెంట్ పెట్టే వాళ్ళని చెప్పారు రిపీటెడ్ ఏం రిపీట్ కనబడదు ఇక్కడ చూపెట్టా అంటే. మరి నేను కూడా అది ఏదో కావాలా జనాలకు ఏదో కావాలంటే ఇక మనం ఏదో ఇవ్వాలి కానీ అట్లట్లయితే కాదు నీట్గా వస్తుంది. రిహార్సల్తో బాగా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ దేవుడి దయవల్ల దేవుడి దయని కాదు కానీ మన టాలెంట్ అది దేవుడి దయ కూడా ఉండాలి ఖచ్చితంగా చూద్దాం. ఓకే అయితే ఒక్కరి నుంచి ఫోన్ వచ్చింది సీరియల్స్ వాళ్ళు కాళ్ళు ఎవరు కాస్టింగ్ వాళ్ళు ఎవరు అనుకుంటా సార్ మేనేజరు రామకృష్ణ అనేది ఉంది పేరు చేశాడు సార్ వస్తాం సార్ అని చెప్పినాం. మేబీ అది ఏమైందని నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాం. బ్లాగ్ మాత్రం టైం పాస్ పెట్టింది అనుకోదు ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి పని మీకు చెప్పాలని అనుకుంటున్నాం. మేము చేసే ప్రతి ఒక్క పని మీకు చెప్పాలని ఫిక్స్ అయ్యాం మేము. సో దయచేసి తప్పుగా అనుకోదు ఈ బ్లాగ్ గురించి. థ్యాంక్స్ టు వెరీ వెరీ మచ్. అండ్ ఎప్పటిలాగా ఆదరించండి, ముందు తీసుకెళ్ళండి, సుమ చూస్తూనే ఉండండి మన సుమన్ శివాని బ్లాగ్స్. అండ్ అలాగే మాకు ఒక సాంగ్స్ ఛానల్ కూడా ఉంది సుమన్ శివాని అఫీషియల్. అందులో 2 సాంగ్స్ ఉన్నాయి, 2 సాంగ్స్ మీరు మంచిగా ఆదరించారు, 1 మిలియన్ వ్యూస్ ఇచ్చారు 2 సాంగ్స్ని కూడా. బతుకమ్మ పాట లాస్ట్ ఇయర్ ఉంది, ఈసారి బతుకమ్మ పాట ప్లాన్ చేయలేకపోయినాం. అండ్ కట్ చేస్తే మాకు పల్లె సందడి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, అది అందులో షార్ట్ ఫిలిమ్స్ వస్తాయి దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ కూడా తప్పకుండా చేద్దాం. అసలు మేజర్ ప్రాబ్లం ఇది, ఇట్లా డిస్టర్బెన్స్ బాగా చేస్తాడు, స్కూల్లో వేస్తే సెట్ అవుతాడని మేము ఫిక్స్ అయ్యాము. స్కూల్ పేరు ఏంటో చెప్పు. మెరిడియన్ స్కూల్ మెరిడియన్ చెప్పు. మెరిడియన్ స్కూల్ అని చెప్పు. మెరిడియన్ ప్లే స్కూల్. సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్, బ్లాగ్ అప్లోడ్ చేస్తాను చూడండి. బాయ్.